అగ్రవర్ణాల్లో కనీసం కులానికొకటి ఇచ్చి ఉంటే బాగుండేది కదా. ఇది జగన్ మంత్రివర్గం కూర్పు తర్వాత వినిపిస్తున్న మాట. ఈ మాట మాత్రమే కాదు, అగ్రవర్ణాలంటే రెడ్లు మాత్రమేనా అనే విమర్శ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ కొత్త కేబినెట్ కూర్పులో అగ్రవర్ణాల నుంచి నలుగురు రెడ్డి సామాజిక వర్గం వారు ఉన్నారు. అదే సమయంలో అగ్రవర్ణాలకు చెందిన నాలుగు కులాల నుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు. మూడు కులాలకు చెందిన వారు మాత్రం గత కేబినెట్ లో ఉన్నారు, గాని ఈ దఫా ఆ మాత్రం కూడా వారికి ప్రాతినిధ్యం దక్కలేదు. ఒక కులానికి గతంలో గాని ఈ దఫా గాని ప్రాతినిధ్యం లేకపోవటం గమనార్హం. ఒకటి రెండు ఇతర అగ్ర కులాలకు ప్రాతినిధ్యం ఉన్నా ప్రధానమైన నాలుగు కులాలకు చోటు లేకపోవటం చర్చనీయాంశమే అవుతోంది. కొత్త మంత్రివర్గం చాలా బాగుంది, కొత్త ముఖాలకు ఇచ్చారు. ఎప్పుడు ఏంటంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి సీనియారిటీ అని సమీకరణాలని బంధువర్గాలని రకరకాలుగా చేసినాయి. ఈసారి చాలా బాగుంది. ఆయన సొంత బంధువైనా కానీ బాలినేని శ్రీనివాసుని పక్కన పెట్టి మరి మిగతా వాళ్ళకి ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఏదైనా డేరింగ్ స్టెప్ తీసుకోవటంలో జగన్ మంచి స్టెప్ తీసుకున్నాడని చెప్పాలి. ఈసారి మంత్రివర్గం చాలా బాగుంది. వాళ్ళు అందుకు ఇష్టపడే 2.5 సంవత్సరాలకు వచ్చారు. వాళ్ళు వాళ్ళు కొత్తగా ఆపోజిట్ అయ్యేదేముంది, ముందుగానే చెప్పాడు వాళ్ళకి 2.5 ఏళ్ళే మీకు అని. అందుకు ఇష్టపడే వచ్చారు. అందుకు ఇష్టం లేనప్పుడు అప్పుడే మానేయాలి. మీరు 2.5 చేయమండి, మేము 5 ఏళ్ళు చేస్తాం, 5 ఏళ్ళు చేస్తాం, మేము ఇష్టమైన అప్పుడే మానేయాలి. ఇప్పుడు బాధపడితే కమ్మవర్గం నుంచి గతంలో కొడాలి నాని ఉండేవారు. ఆయనకు ప్రమాణ స్వీకారానికి ముందు రోజు ప్రత్యామ్నాయం చూపించి జగన్మోహన్ రెడ్డి మిగిలిన వారి గురించి ఆమాత్రం కూడా పట్టించుకోలేదు. వైసీ వర్గం నుంచి గత కేబినెట్ లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానంలో, అదే కుల నుంచి కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం తప్పకుండా దక్కుతుందని అందరూ చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయనను డిప్యూటీ స్పీకర్ను చేసి అసలు కేబినెట్ లో ఆ కులానికి చోటు లేకుండా చేశారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి గత కేబినెట్ లో ఉన్న శ్రీరంగనాథరాజు స్థానం కూడా ఆ కులం నుంచి భర్తీ కాలేదు. బ్రాహ్మణులకు అప్పుడు ఇప్పుడు కూడా చోటు లేదు. బాగానే ఉంది పరిపాలన, బాగానే ఉంది. కొత్త మంది వర్గం అంటే పాత వాళ్ళు కూడా చేశారు కాబట్టి కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కదా, బాగానే ఉండదు అనుకుంటున్నాం. చేస్తారు, ఎందుకంటే ఎవరు చేసినా సీఎం గారే చేయాలి కదా. ఇప్పుడు బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయి, అమ్మఒడి, చేయూత, ఆరోగ్యశ్రీ అన్నీ ఉన్నాయి కదా, కనుక బాగానే ఉంటుంది. కొత్త పాత కలిగే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అంటే మరి ఆయన ముందే చెప్పారు 2.5 సంవత్సరాలే ఉంటుంది ఈ టీము అని చెప్పి ముందే చెప్పారు. ఆయన తప్పైతే లేదు, ముఖ్యమంత్రి గారు తప్పైతే ఉంటుందని నేను అనుకోవట్లా. కంపల్సరీ వాడు చెప్పారుగా, అసంతృప్తి అనేది తాత్కాలికమే, మేమంతా కలిసి కట్టుకునే ఉంటాం, 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన వర్గంలోనే ఉంటామని చెప్పి 1 గంట 2 గంటలు తాత్కాలికమే తప్పితే అంతా మామూలు అయిపోయింది. మళ్ళీ కంపల్సరీగా వస్తుంది, 24 కూడా జగన్ గారే సీఎం అవుతారు. ఎందుకంటే దీనికంటే 10 సీట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. జగన్ గారు కంపల్సరీ సీఎం అవుతారు, మరి రాష్ట్రానికి ఆయనే మరి ముఖ్యమంత్రి. నిజానికి కాపు వర్గం నుంచి 4 మంత్రులున్నారు. తూర్పు కాపు, శెట్టిబలిజ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉంది. అయితే తాము బీసీలుగానే ఉండాలని భావిస్తున్న కాపులను పక్కన పెడితే కొత్త కేబినెట్ లో అగ్రవర్ణాల ప్రాధాన్యం బాగా తగ్గినట్టే. 4 రెడ్లు, 1 వెలమ మాత్రం కనిపిస్తున్నారు. అగ్రవర్ణాలను చిన్నచూపు చూసినట్టు కనిపిస్తున్నా కాపు, బీసీ, ఎస్సీ వర్గాల్లో అమితమైన కీర్తిని గడించడాన్ని జగన్ ఈ మంత్రివర్గ కూర్పు ద్వారా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి పక్కన పెట్టిన అగ్రవర్ణాల నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకుల్లో పెద్దగా అసంతృప్తి రేగకపోవచ్చు, గాని ఆయా సామాజిక వర్గాల ప్రజల్లో ఇది బాధ కలిగించదా అనే చర్చ మొదలవుతోంది. అట్లేముండదు, ఛాన్స్ అనేది, ఛాన్స్ అనేది ఇవ్వాలి కదా, అందరికీ చూడాలి. ఇప్పటికైతే బాగానే చేస్తున్నారు వాళ్ళు, కంపల్సరీ ఉండాలి కదా. మరి ఇన్ని రోజులు వారి వెయిట్ చేశారు, 5 రోజులు చేశారు కదా, వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉన్నారు కదా. వీఎస్ అదేదో మాట్లాడుకునే ఉంటారు. ఎవరికైనా పదే అంటే ఇష్టం ఉంటుంది, కానీ కొద్దిగా చూడాలి. ప్రజల గురించి కష్టపడుతున్న ఆయనకు సపోర్టింగ్గా ఉండి కంపల్సరీ వస్తుంది. అంతే అండి, ఆయన అంటే ఆయన చేసే పనితనాల గురించి పబ్లిక్ లేని వాళ్ళు కానీ అని కానీ అందరికీ మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇదేంది నడుస్తూనే ఉంటాయి, కానీ మంచిగా పనిచేస్తున్నాడు తెలుసు. గత 3 ఏళ్ళు బాగా చేశారు కాబట్టి ఈ 2 ఏళ్ళు కూడా బాగానే చేస్తారు. నెక్స్ట్ టైం కూడా ఆయనే వస్తాడు. టీడీపీకి ఛాన్స్ లేదు, ఎటువైపు చూసినా ఛాన్స్ లేదు. పుట్టగానే ఎవడు ఆకే మద్దతు అండగా రోజు రోజు అదే పెరుగుద్ది, అదే వస్తుంది అవగాహన. పెద్ద ఇదేం లేదు. టీడీపీలో ఎంతమందికి ఉందో అవగాహన, నోరు లేని వాళ్ళందరూ పేలుతున్నారు. ఎందుకు వల్ల మలాధీక్షునికి ఇచ్చారుగా, ఉపాధ్యక్షుడికి, బ్రాహ్మణ్కి, వైశ్యస్ ఎట్లా ఉన్నారు, మిగతా వాళ్ళు కాపు కమ్మ అందరికీ ఉన్నాయి.